భారత రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలందరూ ఖండించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ధర్మేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ధర్మేందర్ మాట్లాడుతూ, భారతదేశానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆత్మ వంటిదని, రాజ్యాంగం వల్లనే నేడు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన కేసీఆర్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ కాటేపక్క రమేష్, ఎల్బీ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు సాయిరాం కృష్ణ, ముదిరాజ్, బండారు రవికుమార్, వేముగంటి సంపత్, ప్రవీణ్, పురుషోత్తం, మహేందర్ రెడ్డి, కుమార్, కాటేపాక కాళిదాస్, కిట్టు తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారత రాజ్యాంగంపై చేసిన అనిశ్చిత వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది అమరులు త్యాగం చేసినటువంటి వాళ్ళ కుటుంబాలను ఆగం చేసి ఈరోజు గద్దెనెక్కిన కేసీఆర్ ఓడదాటేదాకా ఓడమల్లన, ఓడదాటినాక ఓడమల్లన అనే విధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 85% ఉన్న జనులందరికీ హక్కులు కోల్పోయే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేసిండు. కేసీఆర్ ద్వారా నీ దురహంకారాన్ని తగ్గించుకుంటే తెలంగాణలో నీకు పుట్టగతులు ఉంటాయి, లేకపోతే నీ గోరుగట్ట నీకు బహుజన సమాజ్ పార్టీ రెడీ ఉంది. ద్వారా ఈ దొరల పాలన వద్దని ఆర్ఎస్పీ గారు తన అమూల్యమైన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాక్షేమం కోసం ముందుకొచ్చిండు. ఆర్ఎస్పీ గారు ఆధ్వర్యంలో నీ ప్రగతి భవన్ని ఖచ్చితంగా ముట్టడిస్తాం. నీవు క్షమాపణ చెప్పి నీ మాటలు వెనుకకు తీసుకోకపోతే ప్రగతి భవన్ని ముట్టడి ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే ఈ మంత్రివర్గం కేసీఆర్ చెంచాలు మంత్రులు వాళ్ళు భారత రాజ్యాంగం పట్ల ఎటువంటి ఆలోచన లేకుండా ఎవరైనా చదువుకురా, భారత రాజ్యాంగం గురించి ఏమైనా తెలుసా, మా అంత జ్ఞానవంతుడు, మా సీఎం అంత జ్ఞానవంతుడు, మేధావి, తెలివిగలవాడు ఈ భారతదేశంలో ఎవడూ లేడు, ఈయననే తెలివిగల అన్న విధంగా ఈ మంత్రులు జగదీశ్వర రెడ్డి కానీ, కేసీఆర్ చెంచాలైన బల్క సుమన్, గువ్వల బాలరాజు, కడియం శ్రీహర్ లాంటి అవివేకులు, అజ్ఞానులు ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా హక్కులు పొంది ఎమ్మెల్యేలు మంత్రులు అయిన ఈ అవివేకులు భారత రాజ్యాంగాన్ని రద్దు చేయమంటే దానికి ఒత్తజబలుతున్న ఈ చెంచగాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో వీళ్లకు డిపాజిట్లు రాకుండా ఖచ్చితంగా ఓడగొడతామని తెలియజేస్తూ, ఖబర్దార్ కేసీఆర్.